వచ్చావా? రా 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 రా. అజయ్ 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 అజయ్. డబ్బు ఖర్చు పెట్టడం తప్ప సంపాదించలే నీతో, జల్సా చేయడం తప్ప సేవింగ్ చేయడం రాని నీతో, అప్పు చేయడమే కానీ తీర్చడం రాని నీతో ఇక రాజేష్ ఉండడు, ఉండబోడు, ఉండలేడు. ఓకే బ్రో, చివరి కోరిక ఏమైనా? ఓ, నీ చివరి కోరిక నేను వెళ్ళిపోవడమేనా? ఓకే డూడ్ 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 డూడ్, కొన్ని కొన్నిసార్లు కనెక్ట్ టు సమ్మేల్ డూడ్, నేను వెళ్ళిపోతా. మీరు మారడు బాగానే తెలుసు నాకు. హలో రాజేష్, నేన్రా పిన్ని. ఏరా, నేను విన్నది నిజమేనా? వాడిని వదిలేసి వెళ్ళిపోతున్నావా? అవును పిన్ని, వాడితో నేను పడలేను. అదేంట్రా, ఇంకొక్కసారి ఆలోచించు. ఎన్నిసార్లు ఆలోచించినా వాడితో ఉండడం కష్టం పిన్ని. మీరిద్దరూ నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. ఆ రెండు కళ్ళ సిద్ధాంతంతోనే బతుకుతున్నానా? ఇప్పుడు ఒక కన్ను పీకేసి నన్ను ఒంటికండు తన చేస్తావా చెప్పు. నిన్ను కూడా నా కొడుకనే అనుకుంటున్నానరా. మొన్న జనాభా లెక్కల కోసం వస్తే మా పేర్లతో పాటు నీ పేరు కూడా రాయించాను తెలుసా? కాదు నాన్నా, అమ్మా అని ఒక్కసారి నోరారా పిలు. వాడు లేకుండా నువ్వు ఉండగలుగుతావేమో గాని మీరిద్దరూ లేకుండా నేను ఉండలేను నాన్నా, ఉండలేను. వెళ్తున్నానమ్మా, ఇప్పుడే వెళ్తున్నాను. రే వస్తున్నానరా. అలా ఫ్రెండ్ మీద నా కోపం పిన్ని సెంటిమెంట్తో పోటీ పడలేకపోయింది. హలో, కష్టాలు పంచుకోవడానికి ఎలాగో ఎవరు లేరు, కనీసం ఓదార్చడానికి కూడా ఎవరు లేరా? అమ్మా చూడాలి, నన్ను చూడాలి. హాయ్, ఎక్కడికి వెళ్తున్నారు? యాక్చువల్లీ షాపింగ్ కి వెళ్తున్నా. రండి, నేను డ్రాప్ చేస్తాను. ఫ్రెండ్ వస్తానంది. అమ్మాయిలు అమ్మాయిలతో షాపింగ్ వెళ్ళడం ఏంటండి అసహ్యంగా? వాట్ డు యు మీన్? మీరు ఇంత కష్టపడి బ్యూటీ కేర్ ఎందుకు తీసుకుంటారు? అందంగా ఉండటానికి కాదు, అబ్బాయిల్ని ఇంప్రెస్ చేయడానికి. బుల్షిట్. సరే, మీరు ఎప్పుడైనా పడుకున్నప్పుడు అందంగా రెడీ అయ్యారా? లేదు. హాస్టల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా అందంగా రెడీ అయ్యారా? దానికి దీనికి లింక్ ఏంటి? మరి బయటకు వచ్చినప్పుడే నీట్ గా ఎందుకు రెడీ అయ్యొస్తున్నారు? సారీ, మీరు బయటకు వచ్చినప్పుడే అందంగా ఎందుకు రెడీ అవుతున్నారు? నేను చెప్పనా, అమ్మాయిలు అందంగా రెడీ అయ్యేది అబ్బాయిలు ఇంప్రెస్ చేయడానికే. నెయిల్ పాలిష్ నుంచి లిప్స్టిక్ దాకా, హెయిర్ పిన్ నుంచి హ్యాండ్ బ్యాగ్ దాకా మీరు ఇష్టపడి కొనేది అబ్బాయిల కోసమే. అలా అని అబ్బాయిలు ఇంప్రెస్ అయ్యి మిమ్మల్ని చూస్తే కుత్తాసాల కైసా దేకరారే అంటారు, చూడకపోతే కుత్తాసాల నై దేకరారే అని ఐసా బోల్తాయి. అందుకే షాపింగ్కి అమ్మాయిలతో కన్నా అబ్బాయిలతో వెళ్తేనే బెటర్. ఏమంటారు మీరు? జాబ్ మానేసి అమ్మాయిల్ని ఎలా ఫ్లర్ట్ చేయాలి అనే కాన్సెప్ట్ మీద క్లాసెస్ తీసుకుంటే బెటర్ అంటాను. అంటే నేను చెప్పింది నిజం కాదా? నిజమే మహాప్రభు, పదండి. ఐసా బోల్నా. అజయ్ గారు, అబ్బాయిలు ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి? ఒక స్మైల్ ఇచ్చుకోండి. ఇలాంటి స్మైల్ ఒకటి పడేస్తే అబ్బాయిలు ఏంటండి ఈ బొమ్మ కూడా పడిపోతుంది. మీరు మరీ ఓవర్ అండి. మీరు వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. ఏంటండి ఓ ఎత్తుకేసిన ఎత్తుకెత్తున్నారే? ఇదేంటండి, మరి చీప్గా ఉన్నాయి, కాస్ట్లీ షర్ట్లు ఏమి లేవా? అదే ఉందండి, ఈ చొక్కాను కాట్లీగా చేసేయచ్చండి. ఎలాగండి? ఈ చీప్ అట్ట ముక్కను తీసేసి కాట్లీ అట్ట ముక్కను తగిలించేయడమే. ఏమండి, సెలక్షన్ అయిపోయిందా? అజయ్, హౌ ఇస్ ఇట్? బాగుంది. ప్యాకెట్ ఇది? ఓ సూపర్. ఓకే, దిస్ దిస్ వన్? యా. ఓకే చూడండి. యా యా. ఓకే, ట్రై దిస్. సూపర్. ఇవన్నీ మీకేనా లేకపోతే ఏదన్నా అనాథాశ్రమానికి డొనేట్ చేస్తున్నారా? స్టాప్ ఇట్ అజయ్. వీళ్ళు మామూలు కాదు, డబ్బాలు డబ్బాలు కొనేసారు. ఏంటి బాబు ఓ ఎతికేసిన ఎతికేస్తున్నారు? జేబులు కనపట్లేదండి, డబ్బులు లేని పేరవా. బాగా క్యాచ్ చేశారండి. మీరు రావడం పచ్చేయమండి, కానీ ఖాళీ జేబులు గల అత్తమానం వస్తుంటారు ఈ కొట్టుకి అమ్మాయిలు వేసేసుకుని. కమ్ ఆన్ అజయ్, డోంట్ వరీ, ఐ హావ్ ఇట్. అబ్బా అయ్యా విట్టనిస్తుంది గీరా బాబు. అయ్యి బాబు, చాలా బొరుగుందండి, జేబులు ఖాళీగా ఉన్నాయి కదా, నేను పెట్టేసుకుంటానండి.